శ్రీ గురుభ్యో నమః శ్రీమాతే నమః. మనము అమ్మవారి యొక్క కబరీ బంధం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అంతటి రుక్మిణీదేవి కూడా నమ్మి వినామనం మన సనాతనులైన మిమ్ము ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల మేను భజించగదమ్మ మేటి పెద్దంబ దయంబుర దయాంబురాసువి కదమ్మ హరిన్ పతిన్ సేయమమ్మ నేను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంటూ ఆ అమ్మవారిని స్తుతించిందంటే అందరికంటే ముందున్నటువంటి తల్లి అయినప్పటికీ ఆ తల్లి యొక్క కబరీ బంధము అంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా చక్కగా నిండు ముత్తైదువులా యవ్వనంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి పూర్వజ అందరికంటే ముందున్నటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి యొక్క జుట్టు కూడా ఘన స్నిగ్ధం ఫ్లెక్స్నం చికుర నికురుంబం తవ శివే తవ శివే అన్నట్లలోనే మనకి ఆత్రత కనిపిస్తుంది. ఆ శివే అనగానే మనకి ఎంతో ప్రేమతో ఆ తల్లిని పిలుస్తున్నట్టు అమ్మ అందరికంటే ముందున్న తల్లివమ్మ నీకు తప్పితే నా యొక్క బాధని నేను ఎవరికి చెప్పుకుంటాను నువ్వే నన్ను ఆదరించాలి నువ్వే నన్ను అనుగ్రహించాలి నా కష్టాన్ని నువ్వే తీర్చాలి అన్నటువంటి భావన మనకి ఆ శివే అన్నటువంటి పదంలోనే కలుగుతుంది. ఆ పదాల సంపుటంలోనే ఒక రకమైనటువంటి మాధుర్యం ఉంది. వసంతస్మిన్ మన్యే బలమదన వాటీవితపినాం అనంతంలోనే వసంత మాసంలో వచ్చేటటువంటి సహజమైనటువంటి సుగంధాలు ఎలా అయితే ఉంటాయో అమ్మవారి యొక్క జుట్టు నుంచి కూడా అంత చక్కటి సహజమైనటువంటి సుగంధం వస్తూ ఉంటుంది. మనం నిజానికి మనం కూడా సువాసని పూజలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేస్తాం మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి ముత్తైదువుని కూడా అమ్మవారి స్వరూపంగానే భావించి అమ్మవారికి ఎలాంటి ఉపచారాలైతే మనం చేస్తూ ఉంటామో అమ్మవారిని మన మనస్సుకి ప్రీతిగా ఉండేటట్టు ఎలా అయితే కొలవాలని అనుకుంటామో మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి స్త్రీని కూడా అమ్మవారి స్వరూపునిగా భావించి మనకి శ్రావణ మాసంలో ఉండొచ్చు లేకపోతే ఇతరత్ర ఎప్పుడు మనం అమ్మవారి పూజ చేసినప్పటికీ నవరాత్రుల్లో మనకి శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ఉండొచ్చు అమ్మవారి స్వరూపంగా మనము ఎదుటి స్త్రీని పూజిస్తూ ఉంటాము. సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని అమ్మవారి నామాల్లోనే ఉంది కదా. సువాసిని ఇంకొక సువాసిని పూజ చేస్తూ ఉంటే ఆ తల్లి ఎంతో ప్రీతి చెందుతుంది. ఈవిడ సువాసిని ఇంకొక సువాసిని మని నేనే అన్నటువంటి భావనతో పూజ చేస్తుంది కాబట్టి ఈవిడని నిత్య సుమంగళిగా ఉంచుదామని ఆ తల్లి కూడా భావన చేస్తుందిట. కానీ మనం ఏదో హంగులకో ఆర్భాటాలకో పోయి మన మనసు అనేటటువంటి కుసుమాన్ని ఆ తల్లి పాదాల చెంత లేకుండా కాదు ఎప్పటికప్పుడు మన మనసు అనేటటువంటి కుసుమాన్ని కూడా తల్లి దగ్గర పెడుతూ ఉండాలి. నిజానికి మనకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి కష్టం కలిగితే ఏం చేస్తాము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం కష్టం చెప్పుకోలేం కదా. అందరికీ కూడా ఆదరణగా చూసేది కడుపులో పెట్టుకునేది ఎవరు తల్లే. తల్లే మన యొక్క కష్టాలన్నిటినీ కూడా కడుపులో పెట్టుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము గబగబా అమ్మ దగ్గరికి పరిగెడతాము. అమ్మ దగ్గరికి పరిగెట్టి అమ్మ యొక్క ఒడిలో తలపెట్టుకుంటాము. తలపెట్టుకుని మనసులతో అంటే నోటి మాటలతో మన కష్టాన్ని చెప్పకపోయినప్పటికీ కూడా అయ్యో నా కష్టాన్ని చెప్తే మా అమ్మ పెద్దదైపోయింది బాధపడుతుందేమో అనుకున్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అమ్మ ఒడిలో తల పెట్టుకుంటామో మనకి కొంత సీత తీరినట్టు అనిపిస్తుంది. పోనీ ఒళ్ళో పడుకోవడానికి కూడా అమ్మ యొక్క శరీరం సహకరించటం లేదు. పక్కన మనమే అమ్మ పక్కన పడుకొని అమ్మ మీద చెయ్యి వేసుకుంటే మనం ఎంతో సాంతన పొందుతాము ఎంతో హాయిని పొందుతాము. మన కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టుగా భావన చేస్తాము. ఆ తల్లి యొక్క స్పర్శలోనే ఆ యొక్క భావన ఉంది. తల్లి అనేసరికి ఏంటి భద్రత. తల్లి అంటేనే ప్రేమ. తల్లి అంటేనే భద్రత ప్రేమ కలిసినటువంటి అనూహ్యమైనటువంటి భావన. నాకెందుకు నేను ఈ కష్టాల నుంచి బయటికి వస్తాను అని ఎప్పుడైతే మనం మన తల్లిని పట్టుకుంటామో అప్పుడు మనకి తప్పకుండా కనిపిస్తుంది మరి లౌకికంగా మన అమ్మ మీదే మనకంత ప్రేమ ఉండి అంత భద్రతా భావాన్ని తల్లి కల్పిస్తూ ఉంటే మరి జగజ్జనని అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలకి మూల కుటుంబం అయినటువంటి ఆ తల్లికి ఇంకా ఎంత శక్తి ఉండాలి. మనకి కష్టాలు వస్తే వాళ్ళకే వీళ్ళకే కాదు చెప్పుకోవటం గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మన
సింహాసనంలో ఉన్నటువంటి ఆ తల్లికి చెప్పుకోవాలి, గబగబా ఎలా వెళ్ళాలి, మన అమ్మ దగ్గరికి మనం ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తాము, అలాగే మనం అమ్మవారి దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ తల్లి పాదాలని ఒక్కసారి చూసి వెంటనే ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని, అమ్మ నీ కష్టాన్ని నాకు కాక నీకు కాక ఎవరికి చెప్పుకుంటానమ్మా, నా కష్టాన్ని నువ్వే తీర్చగలవు, నా కష్టం ఇది అని మనం మనసుతోటే తల్లి ఒడిలో పడుకుంటే ఎంత హాయిని పొందుతూ ఉంటామో ఆ భావన నీకు మనసులో రావాలి. అప్పుడు తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు ఆ తల్లి మన యొక్క బాధని విని తప్పకుండా మనల్ని అనుగ్రహించి తీరుతుంది. ఆ భావన కలగాలి అంటే నీకు అజ్ఞానం తొలగిపోవాలి. ఆ అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడైతే నువ్వు ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని అమ్మవారి ఎదుట నుంచుని నువ్వు విజ్ఞాపన చేస్తావో, ఎప్పుడైతే ఆ తల్లి యొక్క కబరీ బంధాన్ని నువ్వు ఊహించగలుగుతావో, అప్పుడు తప్పకుండా నీ అజ్ఞానము తొలగిపోతుంది. నిజానికి తల్లి కోరుకునేది ఏంటి, ఎప్పుడూ కూడా ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా తల్లి ఏం కోరుకుంటుంది, బిడ్డల క్షేమాన్నే కోరుకుంటుంది, బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది, బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. మరి లౌకికంగా ఒక తల్లి అలా కోరుకుంటే ఆ అమ్మల కన్నా అమ్మ ఇంకెలా కోరుకుంటుంది, ఎప్పుడూ మన అభ్యున్నతే కదా. మనం కోరుకో చేయాల్సిందల్లా ఏంటి, ఆ అమ్మ మ్రోల నిలబడాలి, ఆ అమ్మ మ్రోల నిలబడి అమ్మా అని పిలవగలగాలి. లౌకికంగా చూడండి, 85 సంవత్సరాలు పైబడినటువంటి ముసలి వక్కి అయిపోయినటువంటి తల్లి కొడుకు ఎంతో కష్టపడి కార్యాలయం నుంచి రాత్రిపూట 11 ఇంటికి వచ్చాడనుకోండి, వెంటనే తల్లి ఏం చేస్తుంది, ఆ రోజు ఆ తల్లికి మందులు తీసుకురావాలి. ఆ మందు వేసుకోకపోతే రేపటికి ఆవిడ ఉంటుందో లేదో కూడా సందేహమే. అంత ముఖ్యమైనటువంటి మందు ఆ మందు. 11 ఇంటికి రాగానే కొడుకు, ఏంట్రా నువ్వు నాకు మందు తీసుకురాలేదా, నీకు మందు తీసుకొచ్చే తీరిక లేదు, నీ పెళ్ళానికైతే తెస్తా పిల్లలకైతే తెస్తావు, ఇలా ఏ తల్లైనా అంటుందా అనదు. వెంటనే ఏం చేస్తుంది, ఏం నాయన ఇంత ఆలస్యం అయిపోయింది, ఏ సమయము పాడు లేకుండా నువ్వు ఇలా తిరిగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది అనేసి తల్లి వాపోతుంది. వెంటనే భార్య వచ్చి, ఏంటండి ఇంత ఆలస్యం అయిపోయింది, నీకు ఇష్టమని నీ వంకాయ వేపుడు చేశానే, ఇప్పుడు ఇంత ఆలస్యం అయిపోయింది, ఇంకా కూర ఏమీ తినరు, ఒక పెరుగన్నమన్నా తినండి, వంకాయ కూర అందులో నంచుకుందురు గాని అంటుంటే, ఏంటో బాబు వీడి ఆరోగ్యం ఏమైపోతుందో అని తల్లి మదన పడుతుంది. మరి కొడుకు గబగబా 2 మెతుకులు తిని లేచి వెళ్ళిపోతుంటే కళ్ళు కనిపించకపోయినప్పటికీ, వయస్సు మీద పడిపోయి లేవలేకపోయినప్పటికీ వెంటనే దుప్పటి సర్దుకుంటూ తల్లి ఏం చేస్తుంది, ఏంట్రా అప్పుడైపోయిందా నీది తినటం, ఏంట్రా పిచ్చుక కెలికినట్టు ఆ తినటం ఏంటి, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అంటే, అప్పుడు కొడుకు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఈరోజు నీ మందు తీసుకురావడం మర్చిపోయానమ్మా, అసలు ఆఫీసులో ఒక్క క్షణం కూడా తీరిక లేదనుకో అనగానే వెంటనే తల్లి ఏమంటుంది, పోన్లేరా నాకు 85 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఎవరుంది, నేను ఎవరిని ఉద్ధరించాలి చెప్పు, ముందు నీ ఆరోగ్యం చూసుకో అంటుందే కానీ నువ్వు వెళ్ళి ఇప్పుడు మందు తీసుకురా అని ఏ తల్లైనా అంటుందా, బిడ్డ క్షేమాన్ని కోరుకుంటుంది. అప్పుడు కొడుకు అయినటువంటి వాడి కర్తవ్యం ఏంటి, అయ్యో మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంత చక్కగా పెంచింది, ఎన్ని సుఖాలని వదులుకొని మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది అని ఆ కొడుకు కూడా ఏం చేస్తాడు, గబగబా ఏదో లుంగి కట్టుకునో షర్ట్ వేసుకునో దగ్గరలోనే కనుక 24 గంటలు మందులు అమ్మేటటువంటి ఏదైనా దుకాణం ఉంటే అక్కడికి వెళ్ళి మందులు కొంటూ ఉంటే ఆ దుకాణదారు, ఏంటి సార్ ఇప్పుడు వచ్చారు ఈ సమయంలో అంటే, లేదయ్యా పాపం చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది, మరి ఆవిడకి మందు తీసుకురావటం పని ఒత్తిడిలో పడి మర్చిపోయాను, నేను కొడుకుగా నాకు యొక్క ప్రథమ కర్తవ్యం నా తల్లికి మందులు తీసుకెళ్తాం, అందుకని ఈ సమయానికి వచ్చామంటే ఆ దుకాణదారు కూడా ఆశ్చర్యపోతాడు, ఇంత పెద్ద పదవిలో ఉన్నా కూడా తల్లి అంటే ఎంత ప్రేమ అంటే, ఇలాంటి వాళ్ళని చూసి తల్లి యొక్క ప్రేమ ముందు తరాల వాళ్ళకి తెలిసేటట్టు ఉంటుంది. లౌకికంగా ఉన్నటువంటి తల్లికే తన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే జగజ్జనని అయినటువంటి ఆ తల్లికి ఇంత ఇంకెంత ప్రేమ ఉంటుంది. మరి ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు సువాసిని పూజ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందేంటి, సాక్షాత్తు మా అమ్మే మా ఎదురుగా కూర్చుంది, మా అమ్మని మా అమ్మకి నేను ఇంత ఉపచారాలు చేస్తున్నాను అన్నటువంటి భావనతోటి భక్తితోటి ప్రేమతోటి
చేస్తే కనుక ఆ తల్లి ఇంకా పులకరించిపోతుంది. వీడురా నా నిజమైనటువంటి భక్తుడు అని ఆ తల్లి మనకి కోరినవి కోరినవి మనకి ఏవేవి ఆవిడ అనుగ్రహించాలనుకుంటుందో అవన్నీ కూడా ఒక్క దృష్టిపాతం చేత ఆవిడకేంటి ఒక్కసారి ఆవిడ కన్ను కనుక మన మీద పడిందా పూర్తిగా కనులన్నీ విపార్చి కూడా చూడక్కర్లేదు. ఆ తల్లి మనల్ని క్రీగంట చూసినా చాలు మనకి అపారమైనటువంటి శక్తి కలిగి తీరుతుంది, అపారమైనటువంటి సంపద కలిగి తీరుతుంది. సంపద అంటే ఒక లక్ష్మీ ఒక సంపద కాదు, ఒక ధనం ఉంటేనే మనకి సంపద అని అనుకోకూడదు. తృప్తి ఎల్ల వేళలా ఏది ఉన్నప్పటికీ కూడా మనసు ఎప్పుడైతే తృప్తిగా ఉంటుందో అదే నిజమైనటువంటి సంపద. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు గతకపోడు. ఎంతటి లక్షాధికారైనా వాడు కోటీశ్వరుడై ఉండొచ్చు, పప్పు అన్నము కలిపినటువంటి అన్నాన్నే తింటాడు కానీ బంగారాన్నైతే తినడు కదా. కాబట్టి తృప్తి అనేది ముఖ్యం. గుడిసెలో ఉన్నవాడు పెరిగినంత తృప్తిగా ఉంటాడు, అలాగే మేడలో మిద్దెలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి ఐశ్వర్యానికి అనుగుణంగా ఉన్నటువంటి తినుబండారాలు చేసుకుని వాడు తృప్తిగా ఉన్నాడో లేదో వాడికే తెలుసు. కాబట్టి ఏదైనా కానీ తృప్తి అనేది ఐశ్వర్యానికి గుర్తు. అంతేకాని మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఈ రోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అబ్బా ఇంకొక 1,00,000 వస్తే బాగుండనిపిస్తుంది. అలా 1,00,000,000 కోటి రూపాయల దాకా నా మనసు ఎప్పుడూ కూడా ఆశపడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే తృప్తి అనేది ఉంటుందో ఇక ఆశ అనేది లేకుండా అప్పుడు మన మనసు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ తృప్తిని అనుగ్రహించగలిగేదే ఆ తల్లి. ఎంత ఉన్నా కూడా నీకు ఆ తృప్తిని అనుగ్రహించేది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి మ్రోల నిలబడి ఆ తల్లి యొక్క సౌందర్యం గురించి, అసలు అమ్మ అన్న పదంలోనే సౌందర్యం ఉందండి. మీరు ఎక్కడైనా చూడండి, పొరపాటున ఎవరైనా బుద్ధిహీనుడు నా భార్య కంటే ఎదుటివాడి భార్య అందంగా ఉందనుకుంటాడేమో, కానీ నా తల్లి కంటే ఎదుటివాడి తల్లి అందంగా ఉందని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరూ అనుకోరు. తల్లి అమ్మ అన్నటువంటి పదంలోనే సౌందర్యం అంతా కూడా దాగింది. అమ్మ అంటేనే సౌందర్యము. అందుకనే మనకి శంకర భగవత్పాదుల వారు కూడా పరమశివుడి గురించి చెప్పేటప్పుడు దాన్ని శివానందలహరి అన్నారు. కానీ అమ్మ యొక్క సౌందర్యం గురించి చెప్పేటప్పుడు అమ్మ సౌందర్యం అని కానీ ఇంకా ఏదో ఒక రకంగా లలితా సౌందర్యం అని కానీ ఏ పేరు పెట్టకుండా సౌందర్య లహరి అన్నారు. ఎందుకలా అనాల్సి వచ్చింది? అమ్మ అంటేనే అందం, అమ్మ అంటేనే సౌందర్యం, అమ్మ అన్నటువంటి పదంలోనే ఆనందం అంతా కూడా దాగి ఉంది. నిజానికి చూడండి, మనకేదో చాలా దెబ్బ తగిలింది. వయస్సు ఎంతైనా ఉండొచ్చు, చంటి పిల్లవాడై ఉండొచ్చు, 95 ఏళ్ళు దాటిపోయినటువంటి వృద్ధుడై ఉండొచ్చు, మనం వెళుతూ ఉండగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ప్రతి ఒక్కరూ అనేటటువంటి పదమేంటి, అమ్మ అంటాం. అమ్మ అనగానే ఏంటి, దెబ్బ తగిలిన బాధ కంటే కూడా ఒక్కసారి అమ్మ అనుకోవడం వల్ల కొంత మన మనసు స్వాంతన పొందుతుంది. నిజానికి చాలా ఆనందం కలిగినా కూడా అమ్మ అంటాము. నిజానికి ఆశ్చర్యకరమైంది ఏదన్నా చూసినా అమ్మ అనేసి అంటాం. ఎందుకు? అమ్మ అన్నటువంటి పదంలోనే ఆ ఆనందం అంతా కూడా దాగి ఉంది. కాబట్టే శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి యొక్క సౌందర్యం గురించి వర్ణించేటప్పుడు ఇక ఆ పేరు ఈ పేరు ఏ మూర్తి పేరు పెట్టకుండా ఇదంతా కూడా అమ్మ యొక్క సౌందర్యం కాబట్టి సౌందర్య లహరి అని పేరు పెట్టారు. ఆ సౌందర్య లహరిలో ఆ తల్లి యొక్క గుణాలని ఆ యొక్క అమ్మవారి యొక్క అవయవాలని వర్ణించుకుంటూ పోతే కనుక మనకి అసలు ఒక్కొక్క రకమైనటువంటి గగురుపాటు కలిగి తీరుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి దివ్యానుభూతిని ప్రతి ఒక్కరం కూడా పొంది తీరుతాము. ఈ నగరంలో పెద్ద పెద్ద గుండాలు భయపడతారు మీ నాన్నని చూసి. అయితే ఈ చిన్న చిన్న దోమలు ఎందుకని భయపడు? బాబు, దోమలన్నిటికన్నా ఎక్కువ భయపడేది గుడ్ నైట్ నీమ్ తో. గుడ్ నైట్ లోని అన్నిటికన్నా పవర్ఫుల్ నీమ్ లో స్మోక్ ఆయిల్, నీమ్ లోపలుంటే దోమలు బయట. నిజానికి మనకెవరికీ కూడా ఇప్పటి వరకు ఆ తల్లి గురించి కానీ ఆ తల్లి యొక్క రూప లావణ్యాలను గురించి కానీ ఆ తల్లి యొక్క నామం గురించి కానీ ఏమీ తెలియదు. అయినప్పటికీ ఎప్పుడైతే మనం ధునోదుత్తాంతం నస్తుడిత దళితేంది వనవనం ధనుస్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురుమ్మం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమదన వాటి విటపినాం, అమ్మ యొక్క కబరీబంధం గురించి
గురించి తెలుసుకుంటూ ఉంటే మన అజ్ఞానం తొలగిపోతుంది అన్నటువంటి మాటని చిన్న పిల్లలు విన్నప్పటికీ కూడా ఓహో కబరీ బంధం అంటే జుట్టు అన్నమాట అని వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది ఒక్కసారి అమ్మవారి యొక్క మూర్తిని ఆ తల్లి యొక్క జుట్టుని ఆ తల్లి తన యొక్క జుట్టులో ముడివేసుకున్నటువంటి పూలు గుర్తుకొస్తుంది గుర్తుకు వస్తాయి అంతలా మన మనసు ఆ యొక్క కబరీ బంధం మీద నిలిచిపోయేటట్టుగా ఇంత చక్కటి శ్లోకాన్ని ఇచ్చినటువంటి శంకర భగవత్పాదుల వారికి మనం ఏం చేయగలము ఒక్కసారి మనసారా మనము నమస్కరించటం తప్ప అందుకని ప్రతి నిత్యము కూడా ఒక్కసారైనా శంకర భగవత్పాదుల వారి నామాన్ని తలుచుకొని హర హర శంకర జయ జయ శంకర అంటూ ఒక్కసారైనా అంటే కనుక నిజానికి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసినట్టే ఎవరండి ఇచ్చేది ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటాము నాకు నేను సుఖంగా ఉండాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి అనే కోరుకుంటాం కానీ పక్క వారి గురించి ఆలోచిస్తామా కానీ శంకర భగవత్పాదుల వారు కాబట్టి ప్రార్థనా శ్లోకాలన్నీ ఇచ్చింది ఆయనే అయినప్పటికీ కూడా మనల్లందరినీ ఉద్ధరించటం కోసం ఎక్కడా కూడా నాకు అనకుండా మనకందరికీ అంటే ఎవరైతే ఆ శ్లోకాన్ని చదువుతూ ఉన్నారో ఎవరైతే ఆ శ్లోకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారో ఎందుకంటే సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు ధ్యాన శ్లోకాలు కూడా ఎవరైతే ఆ శ్లోకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అంటే మనందరం కూడా ఉద్ధరణ వైపుగా నడవాలని ఆయన యొక్క తాపత్రయం అంత చక్కటి భావన కలిగి మనందరి ఉద్ధరణ కోసం ఇచ్చినటువంటి శ్లోకాలని మనము ఏదో ఒక రకంగా నేర్చుకొని చదివి ఒక్కసారైనా తల్లి ముందు చెప్పటానికి మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అలా చెప్పటం వల్ల మన అజ్ఞానం అనేటటువంటి అంధకారము ఈ శ్లోకం వల్ల తొలగిపోతుంది మరి ఈ సువాసిని పూజ చేసేటప్పుడు మనం అనేక రకాల ఉపచారాలు చేస్తూ ఉంటాం సువాసినికి చక్కగా బొట్టు పెడతాము పసుపు రాస్తాము గంధం పెడతాము అలాగే చేతికి ఎవరికి అవకాశాన్ని బట్టి ఎవరి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వారికి తోచింది తాంబూలంగా ఇచ్చుకుంటూ ఉంటారు అలా ఇచ్చేటప్పుడు మనం ఈ సువాసిని పూజ చేసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది కబరీ బంధం చెయ్యాలి అమ్మవారు ప్రీతి పొందేది ఆ కబరీ బంధానికి అంటే జుట్టునంతా కూడా ఒకసారి దువ్వెనతో దువ్వి ఆవిడ జుట్టు కనుక జడవేయటానికి వీలుగా ఉంటే అలా జడవేసి కురులలో పూలని తురమాలి ఒకవేళ కురులు కనుక జడవేయటానికి వీలుగా లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టాలి ఎందుకంటే మనం ఏ దేవతామూర్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనము సాక్షాత్తుగా అమ్మవారి విగ్రహానికి ఒక కబరీ బంధాన్ని చూడలేము ఎందుకంటే కబరీ బంధం అంటే వెనుక వైపుగా ఉంటుంది చింపక సౌగపున్నగా సౌగంధి కలసక్కచ కాబట్టి పెద్ద పెద్ద పూలతో ఉన్నటువంటి దండలని ఆ తల్లి తన సిగలో తురుముకుంటుందని కాబట్టి ఇంకా మనకి కురులు కనిపించే అవకాశం ఉండదు పైగా దేవాలయాల్లో ఏం చేస్తూ ఉంటారు కిరీటం పెడుతూ ఉంటారు కాబట్టి అస్సలిక మనకి ఆ యొక్క జుట్టు కనిపించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇదంతా కూడా మనం ఎక్కడ ధ్యానం చేసుకోవాలి మన ధ్యాన శ్లోకం కాబట్టి మనం మనసులో ధ్యానం చేసుకుంటూ ఇలా సువాసిని పూజ చేసేటప్పుడు సాక్షాత్ అమ్మవారే నా ఎదురుగా కూర్చున్నది అన్నటువంటి భావనతోటి మనము ఎదుటి సువాసిని మనము అర్చన చెయ్యాలి ఇలా కబరీ బంధాన్ని అంటే ఒక జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టి సిగలో పూలు పెట్టడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుంది సువాసిని సువాసిని అర్చన ప్రీత అన్నటువంటి నామం ప్రకారము ఈవిడ సువాసిని అయ్యండి ఇంకొక సువాసిని అర్చన చేస్తుంది కాబట్టి ఆ తల్లి ఎంతో పరవశించి ఎవరైతే అర్చన చేస్తున్నారో వారికి నిత్యము సుమంగళిగా ఉండేటట్టు ఎన్ని జన్మలెత్తినా చక్కటి భర్త దొరికేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది మరి స్త్రీ అంతకంటే కోరుకునేది ఏముంది ఇప్పుడు మనము శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం చేసినా వరలక్ష్మి వ్రతం చేసినా మనం కోరుకునేది ఏంటి నేను ఉన్నంత కాలము జీవితంలో నేను నా బొంతిలో ప్రాణం ఉన్నంత వరకు ఏమండి అన్నటువంటి పిలుపుకి దూరం కాకూడదు అలాగే అమ్మ అన్నటువంటి పిలుపుకి కూడా దూరం కాకూడదని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది అది తన యొక్క ప్రాణం కంటే పదిలంగా కోరుకునేది ఏంటి ఐదవతనాన్ని కోరుకుంటుంది ఐదవతనం అంటే ఏంటి ఐదు పూలు పొట్టు పసుపు కుంకుమ గాజులు ఈ ఐదు తను ఉన్నంత కాలం ఉండాలని
కోరుకుంటూ ఉంటుంది ప్రతి స్త్రీ కూడా పురుషుడు కూడా అలా కోరుకోడేమో కానీ స్త్రీ ఏం కోరుకుంటుంది నేను ఆయన ఒడిలో తల పెట్టుకొని నా ప్రాణాలు వదలాలని ఏదో పై పై మాటలకి కాదు త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది స్త్రీ తన భర్త ఒడిలో తల పెట్టుకొని తన ప్రాణాలు వదిలేయాలని సుమంగళిగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది మళ్ళీ ఇంకోటి కూడా కోరుకుంటుంది అయ్యో ఈయన పిచ్చాయన ఈయనకేం తెలీదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటారో ఏంటో ఎవరితో ఎలా ఉంటారో కోడళ్లతో ఎలా ఉంటారో కొడుకులతో ఎలా ఉంటారో అని ఏం చేస్తుంది నేను వెళ్ళిపోయిన కొన్ని రోజులకే ఈయన కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఈయన ఉండలేరు అని కాబట్టి అంటే ఎవరిలో ఇమడలేరు ఈయనకి కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి పని నేను అమర్చి పెడుతూ ఉంటాను ఈయనకై ఈయన ఏ పని చేసుకోలేరు ఇప్పుడు పైగా వయసు మీద పడిపోయింది ఎవరి మాట వినరు కాబట్టి అందరూ విసుక్కుంటారేమో అన్న భావనతోటి ప్రతి స్త్రీ ఇలాగే కోరుకుంటుంది తాను వెళ్ళిపోయి తన తర్వాత కొలది కాలానికి తన భర్త కూడా వెడరిపోవాలని ఒకనొక సమయంలో రమణ మహర్షి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందిట ఒక స్త్రీ వచ్చి స్వామివారికి నమస్కరించి మహర్షి నాకంటే ముందు నా భర్త వెళ్ళిపోవాలి ఏ స్త్రీ అయినా కోరుకునేదేంటి భర్త ఎదురుగా తాను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఈవిడేంటి ఇలా కోరుకుంటుంది అంటే తర్వాత రమణ మహర్షి చెప్పారట ఈవిడ భర్త చాలా కోపిష్టి ఎవరితో పడదు కొడుకులతో పడదు కోడళ్లతో పడదు కూతురుతో పడదు అల్లుడితో పడదు ఈవిడిని కూడా రాచి రంపాన పెట్టాడు కాబట్టి ఈవిడ వచ్చి తన బాధని వెళ్ళి వెళ్ళకొక్కుంటోంది నా భర్తని నేను వెళ్ళిపోతే ఎవ్వరూ చూడరు ఎందుకంటే ఈయన తన్న మాటలు ఈయన చేసిన పనులు గుర్తుకొచ్చి ఎవరూ చూడరు కాబట్టి నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే నేను ఆయనకి ఏదైనా సేవ చేయగలుగుతాను భర్త అన్నటువంటి బంధం ఉండటం చేత మరి నేను వెళ్ళిపోతే ఆయన్ని చూసేది ఎవరు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఈ జన్మ అక్కర్లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన 11వ రోజు నేను కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నది ఆ స్త్రీ మన భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా అలాగే కోరుకుంటుంది అలా కోరుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనం వారసులం ఒక సతీ అనసూయ అయిండొచ్చు ఒక సుమతి అయిండొచ్చు ఇలాంటి పతివ్రతల కోవకి చెందినటువంటి వాళ్ళందరికీ మనం వారసులం కాబట్టి మనం కూడా చాలా గర్వించాలి ఇంత సనాతన ధర్మాన్ని ఇంత పాతివ్రత్యానికి వారసులమైనటువంటి మనం కూడా లేనిపోని పాశ్చాత్య సంస్కృతిని ఆపాదించుకోవటం కానీ లేనిపోని పోకడన కానీ పోకుండా వాళ్లకి మనం వారసులం కాబట్టి వాళ్ళ దారిలో మనం నడవాలి మనం నడవటమే కాదు మన పిల్లలకి కూడా దారి చూపించాలి ఇది కాదు పద్ధతి ఇది అని గట్టిగా చెప్పగలగాలి ఎవరు చెప్పినా వినకపోవచ్చు కానీ తల్లి బుజ్జగిస్తూ కనుక చెప్పితే పిల్లలు తప్పకుండా వింటారు కాబట్టి తల్లే ప్రథమ గురువు అది ఎప్పుడో ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పటం కాదు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెడుతున్నప్పటి నుంచి మన సనాతన ధర్మం గురించి మనం తప్పకుండా తెలియచేయాలి ఇలా తెలియచేయటం వల్ల మన సనాతన ధర్మము మన యొక్క ఈ పతివ్రతల యొక్క సంస్కృతి అంతా కూడా ముందు తరాలకు కూడా తెలియపడుతుంది ఇలా పూజిస్తే కనుక అమ్మవారు చాలా సంతోషిస్తుంది ఇలా కవరీబంధాన్ని చేసి సువాసిని ఇంకొక సువాసిని పూజించటం వల్ల ఆ తల్లి ప్రీతి చెందుతుంది కాబట్టే శ్రావణ మాసంలో మరియు ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులలో బాల పూజకి సువాసిని పూజకి అంతటి ప్రాధాన్యత మరి శంకర భగవత్పాదుల వారు ఇచ్చినటువంటి ఈ ధ్యాన శ్లోకాలన్నీ మనకి కష్టమైనప్పటికీ కూడా ఒకంత గురువు చెంత కూర్చొని తప్పులు లేకుండా ఎందుకంటే తప్పులు చదివామనుకోండి ఆ యొక్క అర్థమే మారిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పులు లేకుండా మనం ఒక్కసారి ఆ తల్లి ఎదుట కనుక విన్నపం చేస్తే తప్పకుండా మనందరం కూడా అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి బయటికి రాగలుగుతాము మరి ఆ తల్లి కృప గురించి మనం ఎలా చెప్పుకోగలుగుతాము ఇది అది అని కాదు ఆ తల్లి ఎంతో మందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించింది అసలు అమ్మ అంటే ఇప్పుడు మనకి ఎవరినైనా పరిచయం చేయొచ్చేమో ఇప్పుడు పుట్టిది పుట్టగానే బిడ్డడికి ఇవిడ మీ అమ్మ అని ఎవరైనా చెప్తున్నారా చెప్పటం లేదే ఒక్కసారి వీడు నా కొడుకు అన్నటువంటి భావనతోటి పుట్టి పుట్టినటువంటి బిడ్డని అక్కున చేర్చుకోగానే ఆ ప్రేమ రక్తాన్నంతా స్తన్యంగా మార్చి తల్లి బిడ్డడికి ఇస్తుంది తల్లిని ఎవరూ పరిచయం చేయకలే కానీ తండ్రిని కూడా తల్లి పరిచయం చేస్తుందేమో కానీ తల్లి పరిచయం ఎవరూ చేయకలే వాళ్ళకంతటి వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు అనుకోండి మా అబ్బాయికి ఇంకెవరన్నా తీసుకొచ్చి ఈవిడ జ్యోతి మీ అమ్మ అని ఎవరన్నా చెప్తారా చిన్నతనంలో పుట్టి పుట్టగానే అమ్మ ఈవిడ మా అమ్మ అన్నటువంటి భావన
కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేగుబంధం తెగిపోతుందో, ఎప్పుడైతే బొడ్డు కోసేస్తారో అప్పుడు ఒక పేగుబంధం తెగిపోతుందేమో, కానీ మనసు అనేటటువంటి బంధం తోటి తల్లి బిడ్డల మనసు ఎప్పుడు కూడా పెనవేసుకుని ఉంటుంది. కాబట్టి తల్లి అందరినీ కూడా పరిచయం చేస్తుంది, తండ్రిని కూడా పరిచయం చేస్తుంది, బామ్మని తాతయ్యని పరిచయం చేస్తుంది. కాకపోతే తల్లి పరిచయం ఎవరన్నా చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. మరి శంకర భగవత్పాదుల వారు కూడా మనకి ఇలాంటి శ్లోకాన్ని ఇచ్చారు. ఈవిడ వీరు అని చెప్పరు, కానీ మనకి ఆవిడ ఎవరో మనకి అవగతమవుతూ ఉంటుంది. కొన కాంచీరామ కరికలభ కుంభస్థననత పరీక్షిణా మధ్య పరిణత శరచంద్ర వదన ధనుర్బాణాన్ పాశాన్ శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమహితు రహో పురుషిక. ఇక్కడైనా ఎక్కడెక్కడైనా మనకి అమ్మవారి పేరు ఏదైనా ఉందా? కానీ ఎక్కడా కూడా అమ్మవారి పేరు లేదు. కానీ పణ కాంచీదామ కరికలభ కుంభస్థననత అని అనగానే ఏంటి, అమ్మవారి నడుముకి ఎప్పుడూ కూడా ఆవిడ వడ్డాణం మేఖలా పెట్టుకుని ఉంటుంది. సన్న సన్నటి మువ్వలతో ఉన్నటువంటి వడ్డాణాన్ని అమ్మవారు పెట్టుకుని ఉంటుంది. పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్ర వదన, అమ్మవారి ముఖం చూడగానేట శరచంద్రుని యొక్క బింబం గుర్తుకొస్తుందిట. పరిణతి చంద్రుడు శరత్చంద్రుడు అని ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చింది? పరిణతి చంద్రుడు, ఎందుకంటే శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుణ్ణి మనము శరత్చంద్రుడు అంటాము. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి మరియు శరత్కాలంలో అంటే ఆశ్వేజ పౌర్ణమి కూడా చాలా పరిణతి చంద్రుడు. ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని పరిణతి చంద్రుడు అనొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు వచ్చేటటువంటి చంద్రబింబము పరిపూర్ణంగా ఉంటుంది. అందుకని ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి చంద్రుణ్ణి పరిణతి చంద్రుడు అంటారు. అమ్మవారి మొగ్గు కూడాట అలాగే చాలా గుండ్రంగా, పరిణతి చంద్రుడు ఎంత అందంగా అయితే ఉంటాడో అమ్మవారి యొక్క ముఖం కూడా అంత అందంగా అంత గుండ్రంగా ఉంటుంది. పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్ర వదన, అమ్మవారి యొక్క నడుముట చాలా సన్నగా వస్తుంటుందిట. అమ్మవారి యొక్క నడుము చాలా సన్నగా ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటి? ఇలా సన్నగా నడుము ఉండటం అన్నది సాముద్రిక శాస్త్రంలో గొప్ప లక్షణం. మరి ఆవిడ జగజ్జనని, సాముద్రిక లక్షణాలన్నీ కూడా ఆవిడ నుంచి వచ్చినవే కదా. కాబట్టి ఆవిడ నడుము కూడా చాలా సన్నగా ఉంటుంది. ఇలా సన్నగా నడుము ఉండటాన్ని ఉండటం వల్ల ఏంటి, బహు సంతానవతి అవుతుంది ఆవిడ. బహు సంతానవతి కావడమే కాదు, మరియు ఒకళ్ళ చేత సేవ చేసుకుంటూ ఒకరికి తాను సేవ చేయకుండా ఉండేటటువంటి భాగ్యాన్ని పొంది ఉంటుంది. అందుకని పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్ర వదన. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. శుభం.